in the front. जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय स्वर्णकारा, जय स्वर्णकारा, स्वर्णकार ऐक्यता, वर्दिल्लाले, स्वर्णकार ऐक्यता, वर्दिल्लाले, 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 स्वर्णकार ऐक्यता, वर्दिल्लाले। చెప్పు సార్ గుణవించుకో సార్ కుమారి మూడు రోజులు పనులు ఐదు కుటుంబాలు ఆహారం సన్నకార వృత్తి లేక కాలే ఖర్చు కోసం కష్టపడి పనిచేసే కార్మికుల యొక్క బాధను దృష్టిలో పెట్టుకొని ఎన్ని నిమిషాలు ప్రభుత్వాల పట్టణం తరఫున మేము మీ ద్వారా గౌరవనీయులైన సీఎం గారికి కట్టడం జరుగుతుంది. ఆర్టీఓ గారు ఖచ్చితంగా మా న్యాయం చేస్తారన్న పూర్తి విశ్వాసం పెట్టుకున్నాము. అన్ని కులాలను ప్రేమతో చూసినట్టు మమ్మల్ని కూడా ప్రేమతో చూసి మా కార్మికుల సంక్షేమం కోసం వాళ్ళ యొక్క కష్టాన్ని దూరం చేసి ఈరోజు స్వర్ణకార రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత మూడు నెలల నుండి రోజు రోజు ఆత్మహత్యలు మా సభ్యులు మా కుటుంబ సభ్యులు చేసుకోవడాన్ని పురస్కరించుకొని దానికి కారణమైన పని లేకుండా పోవడము, కార్పొరేట్ వ్యవస్థ ప్రతి పట్టణంలో విస్తరించడము, రోజు రోజుకు మాకు పూట గడవడం కష్టమయ్యి సుమారు ఈ మూడు నెలల లోపల చాలా కుటుంబాలు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా జగిత్యాలలో పూర్వ అధ్యక్షుడైన కృష్ణమాచారి కృష్ణమూర్తి గారు అతని కుటుంబ సభ్యులతో సహా నలుగురు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాగే మెట్పెల్లి, నిజామాబాద్, ఆర్మూరు, బాల్కొండ, హైదరాబాద్, వరంగల్, జన్గాం ఇలాంటి పట్టణంలో పల్ల పలు ఆకలి కేకలతోని ఆక్రందనలతోని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వము పట్టించుకోవడం లేదు. ఈ కార్పొరేట్ వ్యవస్థ రోజు రోజుకు పెరుగుతున్నది. ఒక మా కమ్యూనిటీ కాదు, ప్రతి కమిటీలో కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థతో నష్టపోతున్నది. కావున వారి వారి కుటుంబాలకు వారి వారి కమ్యూనిటీలకు సంబంధించిన పని చేసే విధానాన్ని ప్రభుత్వం వాళ్ళకే కేటాయించి వాళ్ళు నష్టపోకుండా, వాళ్ళు ప్రాణ నష్టం కాకుండా వాళ్ళు బ్రతికే విధంగా కనీస సౌకర్యం పుట్టకోటి కోసం బ్రతికే విధంగా ప్రభుత్వం తగు చర్య తీసుకోవాలన్న దృక్పథంతో ఆ రాష్ట్ర కమిటీ ప్రతి జిల్లా, ప్రతి పట్టణం, ప్రతి ఆర్డీఓ తహసీల్దార్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ రకంగా ఇక్కడ ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. కార్పొరేట్ వ్యవస్థతో మాకు పని లేకుండా పోవడం కాకుండా వాళ్ళు పెట్టుబడి పెడుతున్న ప్రతి వస్తువు కూడా మేము చేయితోని చేసి నాణ్యంగా ఎంత ఇస్తామో దాంట్లో సగభాగం కూడా నాణ్యంగా ఉండదు. దాదాపు మీ టీవీ ఛానల్ ద్వారా, మీ పత్రిక ద్వారా ఎన్ని మోసాలు జరుగుతున్నా తెలుస్తున్నది. కావున ప్రతి ప్రజలు మాకు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వాలి, మాతో పని చేపించుకోండి, సరైన టైంకు సరైన విధానంతో న్యాయబద్ధంగా కష్టపడి మీకు పని అందిస్తాము. ఆ పని లోపల ఏ చిన్న తప్పైనా కానీ మేము కళ్ళమ్ముకుంటాం కనుక మీకు దాని శిక్షకు అనుభవిస్తాం. కానీ కార్పొరేట్ వ్యవస్థ లోపల అట్లా కాదు. లోపల ఒక రకమైన కజ్జం ఉంటుంది, మీద బంగారం ఉంటుంది. అట్లా ఎన్నో కోకోలు వచ్చినప్పటికీ కూడా ఇంకా కార్పొరేట్ వ్యవస్థ లోపల కొంచెం కూడా వాళ్ళ చిన్నం లేదు. దానికి కారణం ఏందో అంటే రాజకీయంగా పబ్బం వాళ్ళకు పెద్దగా ఉన్నదనో, లేకుంటే వాళ్ళ ద్వారా పెట్టుబడి ఎక్కువ ఉన్నదనో, లేకుంటే వాళ్లకు రాజకీయ సహకారం ఉన్నదనో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని అనుకుంటున్నాం. కావున ఇప్పటికైనా గౌరవనీయులు కార్మికుల నుండి పైకొచ్చిన మహానుభావుడు చంద్రశేఖరరావు కల్వకుంట్ల గారు వారి దృష్టికి తీసుకుపోయి మా రాష్ట్ర నాయకత్వం తగు చర్యలు తీసుకుంటుందని, మా యొక్క చిన్న వినతి ఈ యొక్క ఆలోచన విధానాలు కూడా వారికి చేరేస్తారని పత్రికా ముఖంగా మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞాపిస్తున్నా. మాకు అందరు సహకరిస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఐక్యత కర్మ, ఐక్యత 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 ఐక్యత.